లగ్జరీ ప్రీమియం బడ్జెట్ లో మంచి ఫర్నిచర్ కొనాలి అని చూస్తున్నారా? మా దగ్గర ఇటాలియన్, చైనీస్ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అన్ని మీ బడ్జెట్ లోనే లభిస్తాయి. మా అడ్రస్, మా ఫోన్ నెంబర్ 9785839999. ఎటువంటి ఇబ్బందుల్ని ఒక ఆడపిల్లగా చిన్న వయసులో మీరు ఫేస్ చేశారు? ఇది చాలా ఉన్నాయండి, ఒకటి రెండు కాదు. అంటే అట్లీస్ట్ అయిన తర్వాత ఇంట్లో ఇలా చేయాలి బయటకు వచ్చేసి. అంటే అదే అండి, ఒకరి ఇంట్లో ఇలా చేయాలన్నా సరే, ఆ తండ్రిగా, నా తల్లిగా, నా అన్న కానీ, ఆ అమ్మాయి, ఆడపిల్ల, మనం కొంచెం సంస్కారంగా ఉండాలనే ఆలోచన రావాలి కదా. సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ వయసు నుంచి నేను ఐఎమ్ వెరీ గుడ్ కుక్. సెకండ్ థర్డ్ స్టాండర్డ్ నుంచి ఇంట్లో కుకింగ్ నేనే. ఓకే, నేర్పించారా లేకుంటే వచ్చా? వచ్చు. ఓకే, అప్పుడు నాకు స్టవ్ అందేది కాదు, స్టూల్ వేసుకునేకి ఉండేదాన్ని. ఓకే, బేసిక్లీ ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్, బట్టలతో వంట ఉండటం అంతా నేనే. ఓకే, బట్ మెయిడ్స్ ఉంటారు కదండి, అంత రిచ్ ఫ్యామిలీ అయినప్పుడు మెయిడ్స్ ఉంటారు, మరి టార్చర్ చేయాలని ఫిక్స్ అయిపోయినాక టార్చరే కదా. అంటే మెయిడ్స్ లాగా కాదు, అంటే మా పొలంలో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 80 మంది పని వాళ్ళు ఉంటారు. 80 మంది చాలా పెద్ద సైట్ అది, ఒక 30-40 ఎకరాలు పొలం. ఓకే, ఎప్పుడు 80-90 మంది ఎప్పుడు ఉంటారు. 90 మంది పని వాళ్ళు ఉన్న ఇంట్లో ఆడపిల్ల పనామా? అది నా తలరాత. ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలని, అంటే వినడానికి నాకు అర్థం కావట్లా, బట్ హౌ కెన్ యూ స్టాండ్ దేర్? అనుభవించిందని నాకే అర్థం కావట్లా. మరి మీరు ఒక మాట అన్నారు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను అని. సో ఇంట్లోంచి మీరు వెళ్ళిపోయే రోజు ఏం జరిగింది, ఏ సిచ్యువేషన్లో రియాక్ట్ కూడాలి ఇంట్లోంచి వెళ్ళిపోయింది? ఒక అబ్యూజ్ అడిగారు మీరు, ఇది ఎవరు చూస్తారు ఎవరు చూడరు నాకు తెలియదు కానీ. ఓకే, ఇంకా స్టూల్ వేసుకుని అన్నం వండి పప్పుచారు కాసే వయసులో, అంత చాలా చిన్నపిల్లని, ఓ పక్కన బట్టలు తోతున్నా, ఇంకో పక్క పొయ్యి మీద అన్నం పెట్టా. వాళ్ళ పనే చేస్తున్నా ఇంట్లో, నేనేమి డాన్సులు ఆడట్లా. ఓకే, అన్నం ఉండేది ఇటైపు, బట్టలు ఉతికేది ఇంట్లో అటైపు. మా అమ్మ ఇంటికి మధ్యలో లంచ్కి వచ్చింది, కొంచెం అన్నం మాడిన వాసన వచ్చింది. పేరులు తీస్తే బాగోదు కానీ అప్పుడు యుఎస్ నుంచి ఒక ఒక లెదర్ బెల్ట్ ఉండేది ఇంట్లో, లూయి విటాన్ ఉంది. ఓకే, అది తీసుకుని పెచ్చగొట్టుడు కొట్టింది. ఎందుకు? అన్నం మాడిపోతుంటే నీకు తెలియదా నీ అమ్మ పెచ్చగొట్టుడు, వీరబాధుడు, ఉతుకుడు. ఓకే, ఇవాళ అన్నం మాడిపోయినట్టు రేపు నీ జీవితం మాడిపోతుందని. ఒకవేళ నేను చాలా చెడ్డ కూతురునే అనుకోండి, అయినా కూడా ఒక తల్లిగా నువ్వు అనే మాట అయినా, అది 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో మంచి చెడు ఏంటంటే సెకండ్ థర్డ్ గ్రేడ్ అంటే పిల్లలు ఫెయిల్ అయితే తల్లిదండ్రులు తప్పు కానీ పిల్లలు తప్పు కాదు కదా. సో అది నాకు ఒక ట్రిగ్గర్, ప్రతి మనిషికి లైఫ్ లో ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఇది నాకు ట్రిగ్గర్ పాయింట్. మరి అప్పుడు ఎక్కడ మీరు, యుఎస్ లో ఉన్నారా ఇండియాలో ఉన్నారా? అప్పుడు నేను ఇండియాలో ఉన్నా. ఇవాళ అన్నం మాడిపోయినట్టు రేపు నీ జీవితం మాడిపోతుందంటే సైకలాజికల్ గా ఒక ఆడపిల్లకి వాట్ విల్ షీ గో త్రూ? అది కూడా గ్రోయింగ్ స్టేజ్ చిన్నపిల్లనండి. అది నాకు నా జీవితం మాడిపోకూడదు, నా జీవితం మాడిపోకూడదు, నా జీవితం మాడిపోకూడదు, నా జీవితం, అది నాకు కూర్చుండిపోయింది మైండ్ లో. అది సమ్ థింగ్స్ దట్ వి టెల్ కిడ్స్ కదా, చిన్నపిల్లలకి చెప్పి అవి సైకలాజికల్లీ చాలా ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద, లైక్ సీడ్ చిన్న చెట్టు అయిపోతుంది. అబ్సల్యూట్లీ, అది అది నాకు చాలా పెద్ద ట్రిగ్గర్ పాయింట్. ఓకే, ఇవాళ అన్నం మాడిపోయినట్టు రేపు నీ జీవితం మాడిపోద్ది, నా జీవితం ఎందుకు మాడిపోద్ది? నేను కష్టపడతా, నాకు టాలెంట్ ఉంది, నేను చాలా కష్టపడతా, పెరుగుతా, పెద్ద అవుతా, నన్ను నేను చూసుకుంటా, నిన్ను నేనే చూసుకుంటా, నా జీవితం ఎందుకు మాడిపోద్ది? తప్పుడు అడిగాను, ఎందుకు మాడిపోవాలి నా జీవితం? అది తప్పు కదండి, ఏ తల్లి ఎవరిని అనకూడదు అది. మరి ఆ టైంలో ఏంటి, ఇంట్లో వెళ్ళిపోయారా? అప్పుడు వెళ్ళాలా? అప్పుడు వెళ్ళిపోమంది, వెళ్ళిపోమంటే ఇది సాయంకాలం చీకటి పడే టైంలో పిచ్చి బూతులు తిట్టి కొట్టిపోయి ఇంట్లో నుంచి, అంటే అప్పుడు చాలా ముద్దుగుండేదాన్ని చిన్నప్పుడు, ఇప్పుడు పెద్ద అయినా గిట్ట అయిపోయా కానీ చిన్నప్పుడు చాలా ముద్దుగుండేదాన్ని, బుడ్డి ఫ్రాక్ వేసుకున్నానంట, చల్లబడ్డా సాయంకాలం పడిపోయా. అది ఫామ్ హౌస్ సిటీ కాదు, ఒక ఊరు దాటి ఇంకో ఊరు దాటి ఇంకో ఊరు దాటి ఎక్కడికో పోయా, ఏడ్చుకుంటూ పోయా, చీకటి పడిపోయింది. ఊర్లో ఎట్ట గొర్రెలు కాసుకునే వాళ్ళు, పొద్దున్నే గొర్రెలు
మేపీటాకి బయటకు పోయి సాయంకాలం ఇంటికి వస్తారు కదా, వచ్చే టైంలో చిన్నమ్మ గారు ఎందుకు ఇక్కడ ఉంది అని చెప్పి, చిన్నమ్మ గారు ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారంటే మా అమ్మ వెళ్ళిపోమంది నేను వెళ్ళిపోతున్నా, ఎక్కడికి వెళ్తున్నారంటే నా తెలియదు వెళ్ళిపోమంది వెళ్ళిపోతున్నా. వాళ్ళు మళ్ళీ నన్ను తీసుకొచ్చి మా అమ్మగా అప్పు చెప్పి, పెద్దమ్మ గారు మీరు ఇది ఎందుకండి ఇట్ అన్న, మా అమ్మ అక్కడ కొంచెం డౌన్ టైప్, ఓకే అసలు ఆవిడకి ఎవరు తిరుగు చెప్పరు. ఇప్పుడు కూడా మీ మదర్ డౌనే, అప్పుడు డౌన్ ఇప్పుడు డౌనే, కలిసే ఉన్నారా ఫ్యామిలీతో? వన్స్ పులి ఇస్ ఆల్వేస్ పులి టైప్, ఏచలేదు ఎప్పుడో వెళ్ళొద్దు బయటకు వచ్చా. సో అట్ట చాలా మొండిదాన్ని. మరి ఇంటికి తిరిగి వెళ్ళారు, మరి బలంగా ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయారు? నేను 10th తర్వాత అనుకుంటా, 10th వరకు ఇంట్లోనే. బట్ 10th లో వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది, దెబ్బ మీద దెబ్బ. ఓకే, మా వీళ్ళది పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి. మీ పేరెంట్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, వీళ్ళది అనకండి, మీదే అది. నేను సంపాదించింది నాది, నువ్వు సంపాదించింది నీది. ఓకే, అది మా అమ్మా నాన్న తోట, నా తోట కాదు. మీ పేరెంట్స్ సంపాదనే కదండి మీరు. వాళ్ళు ఏదో పొరపాటు చేస్తే పుట్టా నేను, అంతే తప్పితే ఇంకేమి లేదు. దాంట్లో ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమీ లేదు. అక్కడ నేను సంపాదించిన ఆస్తి, నేను కొనుక్కున్న ఇల్లు, నేను ఏర్పరచుకున్న తోట, నా కుక్కలు, నా పిల్లలు, నా డిజైన్ హౌస్లు, నా కంపెనీలు, అవి నేను సంపాదించుకున్నది. ఓకే సరే, అది నాది, వాళ్ళది వాళ్ళది. సరే అండి, ఆ పౌల్ట్రీ ఫార్మ్ చెప్పండి. సో వాళ్ళకి పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు దీనికి ఏంటలే ఆడపిల్ల, దీనికి ఎంత చదివించిన వేస్ట్ అని చెప్పి స్కూల్ కొంచెం మానిపించేసి పౌల్ట్రీ ఫామ్లో, అప్పుడు లక్ష లక్షల కోళ్ళు ఉండే, రోజు 10,000 కోళ్ళు 20,000 కోళ్ళు చచ్చిపోయాయి బర్డ్ ఫ్లూ వల్ల. బర్డ్ ఫ్లూ వల్ల అప్పుడు లేబర్ ప్రాబ్లం కూడా ఉండేది. ఓకే, 10,000 కోళ్ళు 20,000 కోళ్ళు రోజు చచ్చిపోయాయి. మరి కేజెస్లో ఉండే, డీప్ లీటర్ కాదు, కేజెస్. ఓకే, మరి అక్కడ సచిన్ కోళ్ళు ఏరే నాదోడెవడో, నన్ను స్కూల్ మానిపించి, నా చేతులు ఇప్పటికీ, ఇప్పుడు ఏదో చూడటానికి ఏదో కొంచెం క్యూట్గా ఉన్నారని చెప్పి, నా చేతులు ఎంత రఫ్గా ఉంటాయి ఇప్పటికీ. 90 మంది పని వాళ్ళు ఉన్నారు కదా, లేబర్ ప్రాబ్లం చెప్తున్నాను కదా, బర్డ్ ఫ్లూ అప్పుడు అందరూ మానేశారు. ఓకే, నేను ఒక్కదాన్ని రోజు మొక్కజొన్న లారీ లోడింగ్, అన్లోడింగ్, సిమెంట్ లారీలో లోడింగ్, దాని ముందే, ఓకే దాని ముందు నుంచి తర్వాత రోజు నేను ఒక్కదాన్ని 80,000 లక్ష గుడ్లు ఏరేదాన్ని రోజు. లక్ష గుడ్లు రోజు ఆ ట్రైల్లో నాకన్నా ఫాస్ట్గా, ఇవాళ మీరు నాతో ఏదైనా పౌల్ట్రీ ఫార్మ్కి తీసుకెళ్తే మీకు చూపిస్తా, నాకన్నా ఫాస్ట్గా భూమి మీద ఎవడో గుడ్లేరలేడు అంత చాలా స్విఫ్ట్ నేను. 5 లేబర్ ఏరే గుడ్లు నేను 1 నిమిషంలో ఏరతా. ఓకే, ఆ ట్రైలు నెట్లు కట్టడం, లారీ లోడింగ్, అన్లోడింగ్, సచిన్ కోళ్ళు ఏరటం, కుళ్ళిపోయిన కోళ్ళు, రసం గారి పురుగులు పట్టిపోయిన కోళ్ళు. బట్ మీకు హెల్త్ ఇన్ఫెక్ట్ అవుతుంది కదా, అది అది ఎవరు అడిగారు నాదుడెవడు, అది అడగాలి కదండి. ఓకే, ఇప్పుడు నేనేదో మంచి పొజిషన్లో ఉన్నాను, కష్టపడి పైకి వచ్చాను అని చెప్పి ఇప్పుడు మాట్లాడటం వేరు. నాకన్నా సాడ్ స్టోరీలు చాలా మందికి చాలా ఉంటాయి. ఓకే, వాళ్ళని అడిగే నాదుడెవడు. అవును, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదో ఒక సొసైటీ పార్టీలో ఎవరినో ఒకరిని పెళ్లి చేద్దామని ఫిక్స్ అయ్యారు. అడిగి థూ అంటే థారాదు అడిగి ఇంగ్లీష్లో, నల్లగా ఉంటాడు, అసహ్యంగా ఉంటాడు, మీ వాడే రెడ్డి. నాకు లేదు చెప్తున్నా, సుధీర్ రెడ్డి అని చెప్పండి. ఏ రోజు కూడా ఆ ఫీలింగ్ లేదు నాకు, చెప్పండి. అప్పుడు నాకు 15 ఏళ్ళు, ఆడికి 44 ఏళ్ళు, నల్లగా అసహ్యంగా ఉంటాడు, పెళ్లి కాలేదు ఆడికి, అసలు ఏమి చదువు లేదు, సత్యపంట లేదు, కానీ బిజినెస్లో చాలా బాగా చేస్తాడని నన్ను సేల్ చేసేద్దామని చూశారు. ఓకే, నేను వద్దని చెప్పాను, నాకు ఆస్పిరేషన్స్ ఉన్నాయి లైఫ్లో, నేను పెరగాలి, ఐ హ్యాడ్ మై ఓన్ డ్రీమ్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ కమిట్మెంట్స్ ఇన్ లైఫ్. ఐ డెంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ when I was 15-16, I just didn't want to do it. Okay, why would you not get it? అందులో ఏం అర్థం కావట్లా. ఓకే సరే, మళ్ళీ తిట్టి కొట్టి హౌస్ అరెస్ట్, నువ్వు ఇక మీ టార్చర్ భరించలేక పెళ్లి చేసేసుకుంటానని చెప్పే వరకు నిన్ను కొడతాము, లాక్ చేస్తావు నిన్ను ఇంట్లో అని చెప్పి, సచిన్ కోళ్ళ గోడౌన్లో కిటికీలు కూడా ఉండవు గోడౌన్కి,
డార్క్ రూమ్, చాలా పెద్ద గోడౌన్ వాళ్ళ తోటలో. అది కుళ్ళిపోయిన కోళ్ళు ఒక 50,000 కోళ్ళు, 60,000 కోళ్ళు, రసం గారుతూ ఉంటుంది, పురుగులు ఈగలు, అసలు అక్కడ ఊపిరి ఊపిరి పీల్చుకోవడం కూడా ఉండదు. అందులో పడేసి లాక్ చేస్తారు ఒక వారం రోజులు. వారం రోజులు ఫుడ్ ఏమీ లేదు, అంతే లాక్ లో బతుకుతారండి. మరి ఇంత దరిద్రంగా ఏంటండి పేరెంట్స్? నా తలరాదు. ఏం లేని వాడే ఒక పానీపూరి అమ్మి అమ్మాయికి ఏదో ఒక బండన్న తినిపిస్తాడు, ఇంత డబ్బులు పెట్టుకుని అమ్మ నాన్న ఎందుకు అట్లా తయారైపోయారు? అంటే మీకన్నా సెల్ఫ్ ఎప్పుడు ఆన్సర్ రాలేదా? ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ క్వెస్ట్, వై మీ అని. ఓకే, తర్వాత వై మీ అని దేవుణ్ణి అడిగినప్పుడల్లా మళ్ళీ నేను నన్నే అడుక్కుంటా, నాకు మంచి జరిగినప్పుడు వై మీ అని నేను అడగను నిన్ను, నాకు చెడు జరిగినప్పుడు వై మీ అని నేను అడగొచ్చా అని. ఓకే, మరి ఆ రూమ్ లోంచి ఎలా బయటికి వచ్చారు? నేను బయటికి రాలా, అక్కడ వాళ్ళ ఫామ్ లో పనిచేసే వాళ్ళు, నా వయసు పిల్ల ఒకటి ఉండేది దుర్గి అని. ఓకే, అది నా వయసు పిల్ల, లేబర్ పిల్ల, అక్కడే ఊరిలో ఉండేది. చిన్నమ్మ గారిని ఇంత టార్చర్ చేస్తున్నారు, అమ్మగారు మీరు తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు అందరూ చెప్పినా వాళ్ళు ఒప్పుకోలా, మీకెందుకు వచ్చింది, నోరు మూసుకుని ఉండండి ఇట్లా. అది దాని బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి అర్ధరాత్రి తాళం పగలు కొట్టి. చిన్నపిల్లకి బాయ్ ఫ్రెండా? ఇప్పుడుది ఊర్లో తీసుకొచ్చిండొచ్చు బాయ్ ఫ్రెండ్. ఓకే, బావే. ఓకే 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 ఓకే, ఊరు పిల్ల అండి, ఊరు పిల్ల, నా వయసు పిల్ల, 16 ఏళ్ళు ఉంటాయి. వాడినే పెళ్లి చేసుకుని ఇప్పుడు 5 పిల్లలు కూడా ఉన్నారు దానికి. దానికి జాలి పుట్టి వచ్చి తాళం పగలు కొట్టి నన్ను రాత్రి, నువ్వు అసలు ఇక్కడ ఉండు మాకమ్మ, నువ్వు వెళ్ళిపో అమ్మా అని చెప్పి నన్ను అది రిలీజ్, నా ఆ లేబర్ పిల్ల రిలీజ్ చేసింది నన్ను. ఎంప్టీ హ్యాండ్స్ తో ఇంట్లో నుంచి బయటికి వచ్చారు, సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలి. మరి తర్వాత ఎలా సర్వే అయ్యారు? తర్వాత ఫ్యామిలీ నెట్వర్క్ సర్వీసెస్ అని ఒక ఆర్గనైజేషన్ బెంగళూరులో. ఓకే, బేసిక్లీ అన్ ఆర్ఫనేజ్, దాంట్లో చేరి వాళ్ళకి బేసిక్లీ అన్ ఆర్టిస్ట్ అండ్ అన్ ఇంగ్లీష్ మేజర్ లిట్, వాళ్ళకి ట్యూషన్లు చెప్పుకుని కొంచెం డబ్బులు వచ్చినాక ఇది అట్ట ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు.